ना जिल्ला ना वार्ता नेनु मुंडलपाटी पिचेनु कडप जिल्ला स्टाफ रिपोर्टरनु कडप जिल्लालो अभिवृद्धि पनुलनु त्वरितगतिन पूर्ति चेयालनि कलेक्टर विजयरामराजु पेर्कोन्नारु निन्नटि दिनमुन कलेक्टर चेंबर्लो विविध शाखल अधिकारुलतो आयन माट्लाडुतू विविध शाखलकु संबंधिंचिन अभिवृद्धि पनुलु सकालंलो पूर्ति चेसि వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ని అధిగమించాలని మొత్తం అందిగా అధికారులంతా చిత్తుచిత్తు పనిచేసి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని చెప్పేసి ఆయన కోరారు. 16వ తేదీ నుండి కులగణన ప్రారంభమవుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎందుకంటే కుల గణన జరిగితే అన్ని కులాలకు జనన వస్తుందని ఆ విధంగా తప్పకుండా కులగణన జరిగి తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే రేపటి నుంచి ఈ కులగణన కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి ఆయన విధి శాఖలకు సంబంధించి అధికారులను కోరారు. పులియందల్లో బీటిక్ రవి అరెస్ట్ ఎందుకంటే సుమారుగా 5-6 సంవత్సరాల క్రితం జరిగిన గొడవల కారణంగా నిన్నటి దినమున బీటిక్ రవి పులియందల నుంచి కడప పోతుండగా మార్గమధ్యంలో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఎందుకంటే రిమాండ్ పంపిన తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఈ విషయంలో తెలుగుదేశం శ్రేణులు స్పందిస్తూ తెలుగుదేశం నాయకులనే టార్గెట్ చేసి వారిని అరెస్ట్ చేసేదానికి వైసీపీ నాయకులు పూనుకోవడం తగదని ఇది రాబో ఎన్నికల్లో తగ్గ మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు మళ్ళీ పునరుద్ధరించాలని నిలిపివేసిన వాటిని మళ్ళీ పునరుద్ధరించి వాటి వల్ల వివిధ కులాల అభివృద్ధి మార్గంలో పయనించడానికి జిల్లా డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కె మునయ్య పేర్కొన్నాడు. నిన్న జరిగిన కడపలో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను ఈ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులను నిలుపుదల చేయడం వైసీపీ నాయకులు తగదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ నిధులను మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేసి వారు కోరారు. మధ్యలో మాజీ శాసనసభ్యులు విజయమాధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ పూర్వ వైభవం తెచ్చడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అందుకు రేపు నుంచి ఒక ప్రకటనబందిగా ప్రణాళికబద్ధంగా ఒక సిస్టమేటిక్గా కార్యకర్తలు పనిచేసి 2024లో మళ్ళీ తెలుగుదేశం అభివృద్ధి మార్గంలో పయనించడానికి మళ్ళా గెలుపు కోసం కృషి చేసేదానికి కృషి చేయాలని చెప్పేసి ఆమె కార్యకర్తలను కోరారు. వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ వైసీపీ రావు కేతు లాంటి వాళ్ళు చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఈ రెండు కూడా నా రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులని బీజేపీ వైసీపీ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి మార్గంలో పయనించకుండా ఎవరు పబ్బు మాలు పడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాబట్టి ఈ రెండు పార్టీలను ఓడించాలని చెప్పేసి తులసిరెడ్డి పేర్కొన్నారు. ఓటు స్టూడియో నా జిల్లా నా వార్త నేను మీ అశోక్. ఈరోజు ప్రధానంగా బాపట్ల జిల్లాలో బాపట్ల పట్టణం 4వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే నా బాట భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి పార్టీ విధి విధానాలు వివరించారు. వైసీపీ పాలన అరాచకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పట్టణంలో మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల నుండి పచ్చూరు వెళ్లే ప్రధాన రహదారి ముళ్ళ చెట్లతో మూసుకుపోయింది. ఒక వాహనం నుండి మరొక వాహనం పక్కకు తొలగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బంది వలన ముళ్ళు గీసుకుపోవడంతో పాటు ప్రమాదాలు కూడా గురవుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఆర్ఎండ్బి అధికారులు గమనించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 2022 బ్యాచ్కి సంబంధించిన తుళ్ళూరు శ్రీవిద్య డిఎస్పి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధి విధానాల్లో స్థిరస్థాయిలో నిలిచి మంచి పేరు తేవాలని వారు శ్రీవిద్యకి తెలియజేశారు. ఓటు స్టూడియో నా జిల్లా నా వార్త నేను మీ ప్రసాద్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్. గడప గడప పోగ్రారానికి అంజిత్ భాషా గారు ప్రతి ఇంటి సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జగనన్న సురక్ష ఆరోగ్య కేంద్రాలను అలాగే వ్యవసాయంలోను అంటిని పరిశీలించి తగు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం అంజిత్ భాషా గారు తెలిపారు. అలాగే ఈరోజు అక్కాయపల్లిలో ఉన్నటువంటి పార్కును
సుందరీకరణం చేసి 7 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ సూర్యచందన్ తెలిపారు. చంద్రబాబుతో నేను అనే కార్యక్రమాన్ని అమీర్ బాషా గారు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే కబడ్డీ ఛాంపియన్షిప్ యోగి యూనివర్సిటీలో విద్యార్థులు వైవి యూనివర్సిటీలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ను వీరు గెలుపొంది వారు ప్రతి ఒక్కరూ విద్యార్థి దశల నుంచే ఉత్తమ స్థాయికి చేరాలని యూనివర్సిటీ వీసీ గారు రామకృష్ణారెడ్డి తెలిపారు. రేపటి నుండి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అతి నుండి అతి భారీ వర్షాలు కురుసొచ్చునని జిల్లా విజ్ఞాన కేంద్ర రాఘవేంద్ర గారు తెలిపారు. ఈరోజు గండికోటలో జరిగేటువంటి రబ్బీ సెలక్షన్కు అండర్14-17 కేటగిరీలు బాలు బాలికలు పాల్గొంటారని ఇక్కడ వెనుకైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి కర్నూలు జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొంటారని స్కూల్ గేమ్ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు తెలిపారు. అలాగే వర్ష హత్యలతో సతమతమవుతున్న కడప జిల్లాను ఈరోజు నుంచి ఎవరైతే జిల్లాలో అక్రమాలకు దాడులకు పాల్పడతారో వాళ్ళను జిల్లా నుంచి వెలివేస్తామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు తెలిపారు. ఓర్స్ టు స్టూడియో. నేను మీ సత్యనారాయణ, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలో 56వ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా కేంద్రమైన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చీరల పద్మశ్రీ, పలువురు నాయకులు మరి గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ వారిచే ఏర్పాటు చేసినటువంటి పుస్తక ప్రదర్శన అద్భుతంగా ఉందని పలువురు పాఠకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లా గ్రంథాలయాలు నిర్వహణ సక్రమంగానే ఉందని, జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు 5 ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు, 2 ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలు, 86 తృతీయ శ్రేణి గ్రంథాలయాలు, అదేవిధంగా 3 గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలు, 89 పుస్తక పఠన కేంద్రాలు, పుస్తక పంపిణీ కేంద్రాలు ఉన్నాయని చెప్పి గ్రంథాలయ కార్యదర్శి ఎం శేఖర్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారోత్సవాల సందర్భంగా షేక్ సాబ్జీ మాట్లాడుతూ డిజిటల్ రంగం ఆధునికత ఎక్కువగా పెరగడం వల్ల పాఠకులు తక్కువ కాకుండా ఉండేందుకు ఈ పుస్తక ప్రదర్శన వల్ల పాఠకుల అభిరుచి మేరకు వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందినటువంటి పాఠ్య పుస్తకాలను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చీరల పద్మశ్రీ మాట్లాడుతూ గ్రంథాలయాలు అంటేనే పుస్తక భాండాగారాలని, విజ్ఞాన ఖనులని తెలిపారు. మరి ఈ సందర్భంగా 58 గ్రంథాలయాలు సొంత భవనాల్లో నిర్వహిస్తున్నామని, 8 గ్రంథాలయాలు ఉచిత భవనాల్లో దాతలు ఇచ్చినటువంటి ఉచిత భవనాల్లో నిర్వహిస్తున్నామని, మరో 8 గ్రంథాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు వైభవంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు, పోటీ పరీక్షలు, మరి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, మరి పాఠాల పోటీలు, పుస్తక పఠన పోటీలు ఏర్పాటు చేస్తూ ఈ నెల 20వ తేదీన గ్రంథాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా వారందరికీ బహుమతులు అందజేయడం జరుగుతుందని చెప్పి సంస్థ చైర్మన్ చీరల పద్మశ్రీ గారు తెలియజేశారు. కెమెరామెన్ శ్రీనివాస్తో మీ సత్యనారాయణ, ఓవర్ టు స్టూడియో. ఇటు ఏదైతే ప్రైవేటీకరణను పూర్తిగా రద్దు చేయాలి, మరి ఏదైతే సింగరేణి కార్మికుల సంక్షేమం మరి
పూర్తిగ విడనాడిన మరి యాజమాన్యంపై మరి తిరుగుబావుట చేస్తున్నారు అని చెప్పొచ్చు దీనికి సంబంధించి మరి కార్మిక నాయకులు మరి హెచ్ఎంఎస్ సంబంధించి నాయకులు ఉన్నారు మరి ఎలాంటి సంక్షేమం విడనాడినరు మరి ప్రైవేటీకరణను ఎందుకు రద్దు చేయాలనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు యాక్చువల్ గా ప్రైవేటీకరణ వల్ల కార్మికులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఈ బెల్లంపల్లి ఏరియాలో ఇప్పటివరకు కనుమరుగయ్యేటి మరి మన ముందు ఉన్నాయి అవేంటి మనకు తెలంగాణ వస్తే ఆకలి చావులు పోతాయని ఆత్మహత్యలు పోతాయని కాంట్రాక్ట్ కార్మికుల బలిదానాలు పోతాయని మనం గుండెమండి చేసిన పోరాటమే తెలంగాణ పోరాటం ఇప్పుడు చూస్తూ ఉంటే నీళ్లు వేయనై నిధులు వేయనై మనకు రావాల్సిన ఒక ఉపాధి కూడా పోయి చివరకు కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కార్మికులు తీయాల్సిన బొగ్గును కూడా కాంట్రాక్ట్ కార్మికులు తీసే పరిస్థితి ఈ యొక్క సింగరేణిలో దాపరించింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఈ బెల్లంపల్లి ఏరియాలో దాదాపు ఓసీలకు కానీ భూగర్భ గనులకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డ ఈ యొక్క వర్క్షాప్ను ప్రైవేటీకరించే విధంగా ఈ యొక్క పాలకులు ఇక్కడ గెలిచిన పీజీబీకేఎస్ నాయకు కలిసి ఈ కుట్ర చేసినట్టుగా చేస్తూ యాజమాన్యానికి సహకరిస్తూ దాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా బెల్లంపల్లి ఏరియా ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగానైతే మూసివేసిందో అదే విధంగా ఈ యొక్క వర్క్షాప్ను కూడా మూసివేసే విధంగా ఈ యొక్క గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కలిసి యాజమాన్యానికి సహకరించడం వల్లనే ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలో పెరుగుతూ ఉన్నది ఇక్కడ కనబడతా ఉన్నది మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఈ యొక్క ఖైరు కూడా ఓసులో గమనించినట్లయితే ప్రైవేట్ కార్మికులు ఈ యొక్క మేం తీయాల్సిన బొగ్గును సింగరేణి కార్మికులు తీయాల్సిన బొగ్గును ఈ యొక్క ఓబీ కాంట్రాక్టర్ తీస్తా ఉన్నాడు అంతేకాకుండా ఈ పంపు సెక్షన్ లో కూడా ఈ పంపులు కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పడం వల్ల ఈ పంపు సెక్షన్ కూడా ప్రైవేట్ వారే తీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అయిన ఏటీసీ కానీ తర్వాత ఐఎన్టీసీ కానీ తర్వాత ఏ రకమైన ఈ టీజీబీ కేసు నాయకులు కానీ నోరు మెదపడం లేదు కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా చూస్తా ఉన్నారు ఈ కాంట్రాక్టర్లకు బూట్లను మోస్తూ వారి బానిసలుగా తయారవుతూ వారికి పబ్బం గడుపుకోవడానికి యాజమాన్యం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈ యొక్క కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్న పరిస్థితి బెల్లంపల్లి ఏరియాలో కనబడతా ఉంది ప్రధానంగా కార్మికులకు సంబంధించి వైద్యం గానీ నివాస గూడ్ల విషయంలో గానీ ఇప్పటికీ దశాబ్దాల కాలం నుంచి ఎలాంటి సమస్య ఉంది ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలో కానీ సింగరేణిలో కానీ గమనించినట్లయితే ఈ యొక్క సింగరేణిలో వేల కోట్ల రూపాయలు లాభాలు వస్తా ఉన్నాయి ఈ యొక్క హాస్పిటల్ చూస్తా ఉంటే రెఫరల్ పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కు ఇస్తా ఉన్నారు అందులో సగం పైసలు ఖర్చు పెట్టినా కూడా ఈ సింగరేణి హాస్పిటల్ ఆధునీకరించవచ్చు ఈ యొక్క కార్మికులకు మెరుగైన వైద్యం అందించవచ్చు కానీ ఆ విధంగా చేయకుండా ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు కానీ కుమ్మతోపై ఈ యొక్క మెడికల్ బ్రోకర్లుగా తయారైపోయి కార్మికుల రక్తాన్ని చెమటను దోచుకునే పరిస్థితి సింగరేణిలో దాపరించింది కాబట్టి ఈ యొక్క యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క సింగరేణిలో ఇక్కడ చూసినట్లయితే గోలేటిలో ఓసీ 2 అనేది ఇక్కడ నూతన గని ఏర్పడతా ఉంది నూతన ఓసీ ఏర్పడతా ఉంది ఈ ఓసీని కూడా మొత్తం ప్రైవేట్ వారికి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దానికి యొక్క గుర్తింపు సంఘాలు అయిన ప్రాథమిక సంఘాలైన ఏఏటీసీ కానీ టీజీబీ కేసు కానీ వత్తాసు పలుకుతూ వారికి సహకరించవాలని ఈ ప్రైవేటీకరణ రోజు రోజుకు పెరుగుతా ఉంది ఈ కార్మికులకు తీరని అన్యాయం చేస్తా ఉన్నారనేది హెచ్ఎంఎస్సీ నియోజకవర్గం మేము కార్మికులకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ జెండాలే కదా ఈ యొక్క ఖైరు కూడా కార్మికులను కాదు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నది ఈ జెండాలే కదా పంపు సెక్షన్ ఈ యొక్క ప్రైవేట్ పరం చేస్తా ఉన్నది ఈ యొక్క మనం తీయాల్సిన బొగ్గును ఈ యొక్క ప్రైవేట్ వారు తీస్తా ఉన్నారంటే ఈ జెండాలే కదా ఈ పార్టీలే కదా ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచన చేయండి ఇలాంటి జెండాలను మనం ఎంతకాలం పోస్తాం ఇలాంటి జెండాలను మనం ఎంతకాలం ఆదరిస్తాం ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచన చేసి కార్మికులకు ద్రోహం చేసి ఇలాంటి జెండాలను బొంద పెట్టేసి పాతాలకు తొక్కుతే గానీ ఈ యొక్క సింగరేణి కార్మిక వర్గం బాగుపడదు అదే విధంగా ప్రైవేట్ కార్మికులు వాళ్లకు చాలీ చాలని జీతాలతోని ఇక్కడ చూసినట్లయితే దీన స్థితిలో వాళ్ళు పని చేస్తా ఉన్నారు వాళ్ళు చేసిన పనికి కూడా జీతాలు రాక అనేక బాధలు అనుభవిస్తా ఉన్నా కూడా ఈ యొక్క యాజమాన్యం గానీ ఇక్కడ గెలిచిన యూనియన్ నాయకులు గానీ కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా చూస్తా ఉన్నారు గానీ వారి సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదు ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నాయి దీని మీద ప్రతిపాదనలు అయితే మరి ప్రతిపాదనలకి పరిమితం అయ్యాయి పర్మనెంట్ ఎందుకు నోచుకోవట్లేదు అంట మనకు తెలంగాణ వస్తే ఈ యొక్క సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తాం వాళ్ళు శ్రమదోపిడికి గురైతా ఉన్నారు కాబట్టి ఈ శ్రమదోపిడికి గురి కాకుండా వీళ్ళు వీళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క గౌరవనీయులు పెద్దలు సీఎం గారే
మాట్లాడడం జరిగింది వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రైవేట్ కార్మిక వ్యవస్థలు అనేది ఈ యొక్క దోపిడీ వ్యవస్థ వీళ్ళు కష్టాన్ని దోచుకునే వ్యవస్థ అని చెప్పిన సీఎం గారి మాటలను కూడా ఈ యొక్క ఉన్న పాలకులు ఇక్కడ కానీ తర్వాత ఇక్కడ యజమాన్యం కానీ పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు వచ్చే ఈ యొక్క యూనియన్లకు కానీ పార్టీలకు కానీ ఇక్కడ వీళ్ళ శ్రమకు ఫలితం దొరకట్లేదు వీళ్ళు ఈ యొక్క శ్రమ దోపిడీకి గురవుతా ఉన్నారు కాబట్టేసి జియో 20 ప్రకారము ఈ యొక్క వీళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు వీళ్ళకు రావట్లేదు కాబట్టి వీళ్ళకు ఈ రకమైన వేతనాలు అనేది ఇచ్చే విధంగా వచ్చే పాలకులు ఈ విధమైన స్పందించాలనేది హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క శ్రమ దోపిడీకి గురి కాకుండా ఇక్కడ వీళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళ కష్టానికి ప్రతిఫలంగా ఈ యొక్క యాజమాన్యం కానీ తర్వాత ఈ యొక్క గుర్తింపు సంఘం నాయకులు కానీ మిగతా యూనియన్ సంఘాలు కానీ వీరి మీద స్పందించేసి వీరికి న్యాయం చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టర్ల వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు ఆ కాంట్రాక్టర్ గిళ్ళ చూసినట్లయితే ప్రతి నెల వేయాల్సిన జీతం ఈ యొక్క వారికి రావాల్సిన సమయం కంటే రావాల్సిన డేట్ కంటే ఈ యొక్క నెల రెండు నెలలకు ఒకసారి కానీ తర్వాత మూడు నెలలకు ఒకసారి కానీ వేస్తున్న పరిస్థితి మన సింగరేణిలో కనబడతా ఉంది కాబట్టి ప్రతి నెల 7 తారీఖు లోపు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా వేతనాలు అందే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని తర్వాత ఇందులో చేసే ప్రతి కార్మికుని కూడా పర్మనెంట్ చేసే విధంగా ఆలోచన చేయాలని హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా వీరి మాట నిలుపుకోవాలనేది లేకుంటే వారికి ఎన్నికలకు తగిన గుణపాఠం చెప్తామనేది హెచ్చరిస్తా ఉన్నాం మొత్తం మీద ఏదైతే కార్మికులకు సంబంధించి ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇటు గెలిచిన సంఘాలతో పాటు మరి యాజమాన్యం కుమ్మక్కి వారి సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైనాయని చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో రమేష్ సింగరేణి ఏరియా నుంచి వెల్కమ్ టు మాస్టర్ కేటీవీ సామాన్య చేతికి సంకేతం నా జిల్లా నా వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెంకట్రావు పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న అంబేద్కర్ సెంటర్లో ఈ మధ్య కాలంలో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది షాపింగ్ మాల్ కాసం షాపింగ్ మాల్ గ్రాండ్గా ఓపెన్ చేశారు గ్రాండ్గా ఓపెన్ చేసిన లోకల్లో ఉన్నటువంటి వర్కర్లని 100 మందిని తీసుకుంటామని చెప్పి వర్కర్స్కి అవకాశం కల్పిస్తామని చెప్పేసి కాసం యజమాన్యం నిన్న చూసినట్లయితే నెల రోజులు కూడా గడవకొట్టోలే వర్కర్స్ని అందరినీ జీతాలు కూడా ఇవ్వకుండా మెడబట్టి బయటికి నెట్టేసినటువంటి విజువల్స్ మీరు వీడియోలు చూడవచ్చు మరి జీతాలు కూడా ఇవ్వనటువంటి కాసం బట్టల షాపుని అది కాసం బట్టల షాపు కాదు కసాయి బట్టల షాపు అని చెప్పేసి జనాలందరూ పాల్వంచ పట్టణంలో అందరూ కూడా నిన్న నిరసనకు దిగారు జనాలు వర్కర్స్ కూడా ఎక్కడోళ్ళు అక్కడ చూస్తున్నట్లయితే ఇజువల్స్లో ఎక్కడోళ్ళు అక్కడ కూడా ఇబ్బందులు పడుతూ చాలా రాద్ధంతంగా పాల్వంచ సెంటర్ పాయింట్లో ట్రాఫిక్ కూడా అంతరాయం జరిగిందనే తెలుసుకోవచ్చు మరి ఇలాంటి కాసం బట్టల షాపులు పెట్టడం వల్ల ప్రజలకు వీళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంది లోకల్లో ఉన్న వ్యక్తులని 100% మేము మీకు న్యాయం చేస్తాము వర్కర్లకి అన్యాయంగా చేయము వస్తుంది మన వర్కర్స్కి ఉద్యోగం కల్పిస్తామని అబద్ధాలు చెప్పినటువంటి కాసం బట్టల షాపు యజమాన్యంపై మరి ఏం చర్యలు తీసుకుంటారు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ బట్టల షాపుకి అసలు లైసెన్స్ ఉందా ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయా లేవని మరొక కోణంలో అధికారులు కూడా పరిశీలిస్తున్నారు మరి ఇది ఎటు ఎంతవరకు వస్తుంది అనేది వేసి చూడాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలో చూసినట్లయితే సుజాత నగర్లో నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వన్మ వెంకటేశ్వరరావు గారు మరి విస్తృతంగా పర్యటన చేశారు మరి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకోవచ్చు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈసారి చేసినటువంటి మేనిఫెస్టో ప్రతిదీ కూడా వివరంగా ఇస్తూ దళిత బంధు కళ్యాణ లక్ష్మి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఇస్తున్నాము మళ్ళీసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కనుక కేసీఆర్ మొన్న ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ప్రకాశం స్టేడియంలో మీటింగ్కి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే వన్మా గారిని గెలిపించండి మంచి వ్యక్తి మరి గెలిపించిన తర్వాత నేను వస్తాను కొత్తగూడెం అభివృద్ధి పనులు ఇంకేమనుంటే నేను దగ్గర నుంచి చూసుకుంటానన్న మరి కేసీఆర్ గారు మరి అదే చెప్పుకుంటూ వన్మా గారు అయితే గల్లీకి తిరగడం జరిగింది మరి చాలా వరకు అయితే ప్రచారం అనేది లాస్ట్ వరకు వచ్చిందని చెప్పొచ్చు ఈ నెల 30వ తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్లకు అయితే అన్ని పార్టీల వాళ్ళు కొత్తగూడెంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు వామపక్షాలు సిపిఎంకు పార్టీ కాంగ్రెస్ టికెట్ దక్కింది మరి ఇటు చూస్తే బీఎస్పీ పార్టీ కావచ్చు ఇటు పోతే నామినేషన్లు మరి స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది కావచ్చు భద్రాద్రి జిల్లాలో చూసినట్టయితే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో 36 మంది నామినేషన్ అయ్యగా మరి అందులో 33 మందిని అయితే కరెక్ట్ సర్టిఫికెట్ల ఎడ్యుకేషన్లో ఉన్నాయనే చెప్పుకోవచ్చు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తినపాక నియోజకవర్గం చూసినట్టయితే రేఖా కాంతారావు గారు మరి ఇదే పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పథకాలని చెప్పుకుంటూ మరి నియోజకవర్గం తినపాక నియోజకవర్గానికి శ్రీరామ రక్ష నేనే అంటూ మరి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే దళిత బంధులు లేని వాళ్ళకి దళిత బంధులు కళ్యాణ లక్ష్మి గృహ
పట్టాలు, రైతులకు బోర్డు భూమి పట్టాలు, ప్రతి ఒక్కటికి గిరిజన రైతులకు కూడా మేలు జరిగిద్దంటూ మరి పర్యటన చేసుకుంటూనే తిరుగుతున్నారని చెప్పొచ్చు. ఇటు భద్రాచలం నియోజకవర్గం వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొదయం ఏరియా కావచ్చు, పొదయం ఏరియా కూడా మరి పర్యటనలో విస్తృతంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుతున్నారు, ఇటు చూస్తే బీజేపీ కావచ్చు, ఇటు బీజేపీకి బదులు మరి ఇక జనసేన పార్టీ రెండు పొత్తు కావడంతో ఇటు బీజేపీ వాళ్ళు కమలపు గుర్తు చూపెట్టకుండా మరి ఇది గ్లాసు గుర్తుతోనే మరి ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ సంబంధించిన జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. గ్లాస్ గుర్తు మీద ఓటేయాలి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలపరచాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా మద్దతిచ్చినట్టు తెలుస్తుంది.